పెద్దపల్లికి బైపాస్ రోడ్డు ముచ్చటే లేదు, జిల్లా కేంద్రం చుట్టూ రింగ్ రోడ్డు ఊసే లేదు అంటున్నారు పెద్దపల్లి ప్రజలు. పెద్దపల్లికి బైపాస్ రోడ్డు అవసరమని అప్పుడెప్పుడో అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి గుర్తించారు. అందులో భాగంగా 15 ఏళ్ల క్రితమే ముందు చూపుతో పెద్ద కల్వల నుండి చందపల్లి మీదుగా బైపాస్ రోడ్డు కోసం అప్పటి ఎమ్మెల్యే గీట్ల శంకుస్థాపన సైతం చేశారు. మరి ఏమైంది అనుకుంటున్నారా? పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జనం ప్రతిరోజు తలుచుకునేది ఒకే ఒక విషయం, అది బైపాస్ రోడ్ నిర్మాణం. ఎప్పుడు ఇంకెప్పుడు అని తలుచుకుంటున్నారో. గడిచిన నెల రోజుల్లో ఒక రంగంపల్లిలో ఇద్దరు యువకులు రాజీవ్ రహదారిపై ప్రాణాలు వదిలారు. అలాగే బస్టాండ్ సమీపంలో మరొకరు, ఇలా నెలలో 4-5 ప్రాణాలు వదులుతున్నారు. ఒక్క ప్రమాదం జరిగిన వేళలో అయ్యో బైపాస్ రోడ్ గురించి పట్టించుకునే నాదుడే లేకపాయే అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు మహిళా ఏఎస్ఐ భాగ్యలక్ష్మి వాహనాల రద్దీతో ప్రాణాలు వదిలిన విషయం అందరి కళ్ళ ముందు కదులుతూనే ఉన్నది. ఇలాంటి సంఘటనలు విషాదాలు జరగకుండా 20 ఏళ్ల క్రితమే అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి బైపాస్ రోడ్ అవసరాలను గుర్తించి పెద్ద కరుల వద్ద భూసేకరణ శంకుస్థాపనలు చేశారు. ఆయన ఇప్పుడు లేకపోయినప్పటికీ సమస్య ఎక్కడికక్కడే మిగిలి ఉన్నది. ఆ తర్వాత వచ్చిన నాయకులు బైపాస్ రోడ్డు ముచ్చట పట్టించుకోలేదు. పెద్దపల్లి పట్టణం వాహనాల రద్దీతో బిజీగా తయారు కావడంతో రోడ్డు దాటేందుకు జనం భయపడిపోతున్నారు. ఇక వృద్ధులైతే మరొకరి సహకారం ఉంటేనే రాజీవ్ రోడ్డు దాటేస్తున్నారు. బైపాస్ రోడ్డు సంగతి ఇలా ఉంటే టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కేంద్రం చుట్టూ రింగ్ వేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటు బైపాస్ అటు రింగ్ రోడ్డు ఏదీ లేని పెద్దపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాలకు ఇప్పటికే కన్నీళ్లు మిగిల్చాయి. రిపోర్టింగ్ కట్టా నరేంద్రచారి.